హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీని నేను చెప్పినట్టుగా ఇంట్లో మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మన అమ్మమ్మ చేతి రుచి గుర్తుకొస్తుంది. నాకైతే మా అమ్మమ్మ చేసే సున్నుండలతో ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేను. మీకు కూడా అలాగే ఉన్నాయా? ఎక్కువ కష్టపడకుండా ఆ రుచిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక లేట్ చేయకుండా మన ట్రెడిషనల్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 1 1/3 కప్పు దాకా పొట్టు లేని మినపగుళ్ళు వేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు దాకా పొట్టుతో ఉన్న మినప్పప్పుని వేసుకోండి. సో రెండు కలిపి మనం ఇక్కడ 2 కప్పుల దాకా తీసుకుంటున్నాం. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లోనే కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. గింజ లోపల వరకు వేగాలి. అప్పుడే మనకి మినప సున్నుండల రుచి బాగుంటుంది. వీటిని వేయించేటప్పుడే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి వేయించండి. ఇక్కడ మనం మినపగుళ్ళని అలాగే తొక్కతో ఉన్న మినపప్పుని రేషియో తీసుకున్నాం కదా 2 కప్పుల కింద. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం అండి. మీరు కావాలంటే మినపగుళ్ళని ఇంకొక 1/4 కప్పు తగ్గించుకుని 1/4 కప్పు దాకా పొట్టు మినపప్పుని వేసుకోవచ్చు. ఇలా ఎందుకు తీసుకోవాలి అంటే, జనరల్గా పాతకాలంలో పొట్టు మినపగుళ్ళని తీసుకుని వాటిని నిదానంగా వేయించి తిరగల్లో వేసి వాటిపైన ఉండే పొట్టుని చెరిగేసేసి ఆ మినపప్పుతో మినపసునుండలు చేసేవాళ్ళు కదా. బట్ మనం ఇప్పుడు అంత ప్రాసెస్ ఎక్కడ చేయగలం చెప్పండి. సో ఇలా చేసినా కూడా మనకి ఆ టేస్ట్ వస్తుంది అనమాట. అంతేకాదు పొట్టు మినపప్పుని కొద్దిగా తీసుకోవటం వల్ల అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. సో మొత్తానికైతే 15 నిమిషాల పాటు మాడిపోకుండా దోరగా నిదానంగా కలుపుతూ వేయించుకుంటే మినపగుళ్ళు ఇలా చక్కగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోవాలి. అచ్చం మినపగుళ్ళతో ఈ సున్నుండలు చేస్తే తినేటప్పుడు నోటికి చుట్టుకుపోతూ ఉంటుంది. సో అందుకని కొద్దిగా బియ్యాన్ని ఇందులో వేస్తే రుచి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా సులువుగా ఉంటుంది. 2 కప్పుల మినపగుళ్ళకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం అయితే సరిపోతుందన్నమాట. బియ్యం కూడా వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు వేస్తే చాలు, ఆ వేడికే బియ్యం అనేది వేగిపోతాయి. ఇలా చక్కగా అన్నీ కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఈ గింజల్ని 1 ప్లేట్లోకి వేసేసుకోండి. అదే కడాయిలో ఉంచేస్తే అడుగు కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా వేడికి. అందుకని 1 ప్లేట్లో వేసి ఇలా పరుచుకుంటే ఈ దినుసులు అనేవి త్వరగా చల్లారిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసుకున్నట్లయితే మిల్లుకు తీసుకువెళ్ళి మిల్లు పట్టించుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న సున్నుపిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుని అందులోకి 1 కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త 1 1/2 కప్పు దాకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి చేత్తో కలుపుకోండి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే అది ముద్దగా అయిపోతుంది. సో అందుకని పొడిలో వేసుకుని కలుపుకున్న తర్వాత మాత్రమే దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. బెల్లం అంతా కూడా పిండిలోకి కలిసిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ పిండిని టేస్ట్ చూసుకుని స్వీట్ సరిపోలేదు అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల దాకా మళ్ళీ తురుముకున్న బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. సో సున్నుపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని సున్నుండల కింద చుట్టేసుకోవటమే. అయితే ఇలా తయారు చేసుకున్న సున్నుపిండిని మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని నెయ్యితో మిక్స్ చేసుకుని ఉండల కింద చుట్టుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కనుక మనం సున్నుపిండి తయారు చేసుకుంటే ఫ్రెష్గా సున్నుండలు తినాలనుకున్నప్పుడు ఇలా నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి. బట్ నేను 2 కప్సే కదా చేశాను, మొత్తం కూడా సున్నుండల కింద చుట్టేస్తున్నాను. అయితే సున్నుండలు చుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అనేది వేడి చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 కప్పు దాకా నెయ్యి పట్టిందండి. నెయ్యిని వెచ్చబెట్టుకుని ఆ వేడివేడి నెయ్యిని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుని ఉండల కింద చుట్టుకోవాలి. మీకు ఒకవేళ ఉండలు రావట్లేదు అనుకుంటే ఇంకొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా నెయ్యిని కరగబెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా 2 చేతులు ఉపయోగిస్తూ సున్నుండల్ని గట్టిగా చుట్టుకుని పెట్టుకుంటే నెల రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మినపగుళ్ళని దోరగా నిదానంగా వేయించి మంచి స్వచ్ఛమైన నెయ్యి వాడి ఈ సున్నుండలు చేస్తే రుచి చాలా బాగుంటుంది. సో మరి పండక్కి ఈ సున్నుండల్ని మీ చేతులతో మీరే ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, ట్రస్ట్ మీ అండి. స్వీట్ షాప్స్లో మనం తెచ్చుకునే సున్నుండల కంటే కూడా 100 టైమ్స్ టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.